వెల్కమ్ టు హరివిల్లు ఛానల్ ఈఎస్ఐసి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయిందండి సో ఇందులో యూడిసి అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది మొత్తంగా పోస్టులు కనుక చూసినట్టయితే పద్దెనిమిది వందల పోస్టులు ఉన్నాయండి ఇక నోటిఫికేషన్ వివరంలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ వీడియో చూసిన తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయాన్ని పది మందికి షేర్ చేయండి ఒకసారి పోస్టులు కనుక చూసినట్టయితే మొత్తం పద్దెనిమిది వందల డెబ్బై అండి దేశం మొత్తంలో నూట అరవై ఒక స్టెనోగ్రాఫర్లు పదిహేడు వందల తొమ్మిది యూడీసీలు తెలంగాణలో మొత్తం నూట నలభై రెండు పోస్టులు అండి ఇరవై ఒక్క స్టెనోగ్రాఫర్లు నూట ఇరవై ఒక యూడిసీలు ఆంధ్రప్రదేశ్లో మొత్తం పదమూడు రెండు స్టెనోగ్రాఫర్లు పదకొండు యూడీసీ పోస్టులు కలవు ఇక నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే రిక్రూట్మెంట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ ఇన్ ఈఎస్ఐ కార్పొరేషన్ సో ఇక్కడ అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి సో ఇక్కడ రెండు రకాల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది స్టెనోగ్రాఫర్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ సో డీటెయిల్స్ ఆఫ్ ది వేకెన్సీస్ కనుక చూసినట్టయితే ఇక్కడ స్టెనోగ్రాఫర్లు ఇరవై ఒకటి అప్పర్ డివిజన్ క్లర్క్ నూట పన్నెండు ఉన్నాయండి సో దేశం మొత్తం మీద కనుక చూసుకుంటే మొత్తం పద్దెనిమిది వందల పోస్టులు ఉన్నాయి తెలంగాణలో నూట నలభై రెండు పోస్టులు ఉన్నాయి ఇది తెలంగాణ రీజన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి సో ఇక్కడ ఒక్కొక్క కేటగిరీ వారిగా మనం స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా ఒక్కొక్క కేటగిరీ వారిగా ఇక్కడ డీటెయిల్స్గా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది పోస్టుల యొక్క డీటెయిల్స్ మీరు గమనిస్తున్నారు దీని యొక్క స్కేల్ ఆఫ్ పే అండి సెవెంత్ పే రివిజన్ కమిషన్ ప్రకారం సో ఎంట్రీ పే ఇరవై ఐదు వేల ఐదు అండి దీని యొక్క బేసిక్ పే ఐదు వేల రెండు వందల నుండి ఇరవై వేల రెండు వందలు ఉంటుంది కానీ మొదటి నెల మనం జీతం ఇరవై ఐదు వేల ఐదు వందలు తీసుకుంటాము కాబట్టి ఇది మంచి పోస్ట్ అని అనుకోవచ్చు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అన్ని అలవెన్స్లు డిఏ హెచ్ఆర్ఏ ట్రాన్స్పోర్ట్ అలయన్సెస్ ఇన్ అండ్ అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయండి ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్టయితే స్టెనోగ్రాఫర్కు హయ్యర్ సెకండరీ పాస్ అంటే ట్వెల్త్ స్టాండర్డ్లో పాస్ అయి ఉండాలి అండ్ ఇంగ్లీష్ హిందీ ఇంగ్లీష్ లేదా హిందీలో స్టెనోగ్రఫీలో ఎయిటీ డబ్ల్యూపీఎం వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ కలిగి ఉండాలి అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇంక్లూడింగ్ యూజ్ ఆఫ్ ఆఫీస్ సూట్ అండ్ డేటాబేస్ అంటే ఎంఎస్ ఆఫీస్లో ప్రావీణ్యం ఉండాలండి ఇక యూడిసి విషయానికి వస్తే ఏ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్

మనకు ఈ క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి మనకు తెలిసింది ఇక నేషనాలిటీ విషయానికి వస్తే సో ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అదేవిధంగా నేపాల్ భూటాన్ ఇంకా వేరే టిబెటన్ కంట్రీ వాళ్ళు కూడా ఫస్ట్ జనవరి నైన్టీన్ సిక్స్టీ టూ కంటే ముందే మన దేశంలో స్థిరపడిన వాళ్ళు దీనికి అర్హులండి ఇక ఏజ్ విషయానికి వస్తే ఏజ్ బిట్వీన్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వయసు గల వారు మాత్రమే దీనికి అర్హులండి సో ఆ వయసు కూడా పదిహేను ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదికి పరిగణలోకి తీసుకుంటారు అన్ని లాగే దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉందండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కనుక అన్రిజర్వ్డ్ అయితే పది సంవత్సరాలు ఓబీసీ అయితే పదమూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీస్ అయితే పదిహేను సంవత్సరాలు ఇక ఎక్స్ సర్వీస్మెన్కు అన్ రిజర్వ్డ్ అయితే మూడు సంవత్సరాలు ఓబీసీ అయితే ఆరు సంవత్సరాలు ఎస్సీఎస్టీకి అయితే ఎనిమిది సంవత్సరాలు ఈ రకంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి సో మొత్తానికైతే ఏజ్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ దీనికి రిలాక్సేషన్ కలుపుకుంటే మనము అర్హత సాధించవచ్చో లేదో తెలిసిపోతుందండి ఇక హౌ టు అప్లై అంటే అప్లై అనేది ఆన్లైన్లో ఉంటుంది సో అప్లై డేటు పదహారు మార్చ్ రెండు వేల పంతొమ్మిది నుండి పదిహేను ఏప్రిల్ రెండు వందల పంతొమ్మిది వరకు ఈ అప్లికేషన్ స్వీకరించబడతాయండి సో మరొకసారి చెప్తున్నాను అప్లికేషన్ డేట్ పదహారు మార్చ్ రెండు వేల పంతొమ్మిది నుండి పదిహేను ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది వరకు అప్లికేషన్ స్వీకరిస్తారు ఈ అప్లికేషన్స్ అనేటివి ఆన్లైన్ మోడ్లో ఉంటాయి మనకు తెలిసిందే ఆన్లైన్ చేసే ముందు ఫోటోగ్రాఫ్ను సిగ్నేచర్ను లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అన్నీ కూడా స్కానింగ్ చేసి రెడీగా ఉంచుకోవాలి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కు ఈ మధ్య ఏ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అడుగుతున్నారండి ఈ స్కాన్ చేసిన కాపీస్ అన్నీ మనవే అని చెప్పడానికి ఒక హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కూడా అడుగుతుంది సో మనకు తెలిసిందే సిగ్నేచర్ను క్యాప్ట్యులెటర్స్లో ఉంచరాదు ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన కండిషన్స్ ఇక డీటెయిల్ గైడ్ లైన్స్ అంటే అప్లికే ఈ ఆన్లైన్ ప్రాసెస్కు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అని ఫస్ట్ స్టెప్ ఉంటుందండి తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్ అని సెకండ్ స్టెప్ ఉంటుందండి థర్డ్ స్టెప్లో డాక్యుమెంటు డాక్యుమెంట్స్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ ఉంటుందండి అంటే మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి ఇక పేమెంట్ ఆఫ్ ఫీ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు రెండు వందల యాభై రూపాయలండి ఇది కూడా ఫేజ్ వన్ ఎగ్జామ్ తర్వాత రీఫండ్ అవుతుందని చెప్తున్నారండి ఇక మిగతా కేటగిరీ వాళ్ళకు ఫీజు ఐదు వందల రూపాయలు ఇది నాన్ రిఫండబుల్ అండి ఇక మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే ఏ విధంగానైనా పే చేయొచ్చు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇంటర్నెట్ బ్యాంకింగ్ బీమాప్ ఐఎంపిఎస్ రాగా ఇతర మొబైల్ వ్యాలెట్స్ ద్వారా కూడా మనము దీన్ని పే చేయొచ్చండి సెంటర్ విషయానికి వస్తే మనము నోటిఫికేషన్ ఫిల్ చేసే సమయంలోనే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ కనిపిస్తాయండి వాటిని మనము సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఇది స్టెనోగ్రాఫర్కు మరియు యూడిసికి వేరువేరుగా ఉందండి స్టెనోగ్రాఫర్ కనుక చూసినట్టయితే ముందుగా ఇది ఫేజ్ వన్లో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది దీంట్లో మూడు భాగాలు ఉన్నాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఇందులో వంద క్వశ్చన్స్ వస్తాయి వంద మార్కులు డెబ్బై నిమిషాల వ్యవధి రెండవది రీజనింగ్ ఎబిలిటీ యాభై క్వశ్చన్లు యాభై మార్కులు ముప్పై ఐదు నిమిషాల వ్యవధి మూడవది జనరల్ అవేర్నెస్ యాభై క్వశ్చన్లు యాభై మార్కులు ఇరవై ఐదు నిమిషాల వ్యవధి అండ్ ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి వన్ బై ఫోర్త్ అంటే నాలుగు ప్రశ్నలు తప్పు పెడితే ఒక మార్కు తీసివేయడం జరుగుతుంది సో ఇది ఈ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మెరిట్కు తీసుకోబడుతుంది సో దీని నుంచి క్యాండిడేట్ను వన్ ఇస్ టు టెన్ చొప్పున పిలువబడడం జరుగుతుందండి సో మనకు తెలంగాణలో వారిగా మొత్తం ఇరవై ఒక్క పోస్టులు మాత్రమే ఉన్నాయి సో దీనికి రెండు వందల పది మందిని అంటే కేటగిరీ వారిగా చూసినట్టయితే వన్ ఇస్ టు టెన్ చొప్పున ఫేజ్ టూకు పిలుస్తారండి ఇక ఫేజ్ టూ విషయానికి వస్తే ఇది కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అండ్ స్టెనోగ్రఫీ టెస్ట్ ఇందులో రెండు రకాల టెస్ట్ ఉంటున్నాయండి కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ అండి సో దీంట్లో ప్రిపరేషన్ ఆఫ్ టూ పవర్ పాయింట్ స్లైడ్స్కు పది మార్కులు టైపింగ్ మ్యాటర్ ఆన్ ఎంఎస్ వర్డ్ విత్ ఫార్మాటింగ్కు ట్వంటీ మార్క్స్ ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్స్ ఆన్ ఆన్ ఎంఎస్ ఎక్సెల్ విత్ యూజ్ ఆఫ్ ఫార్ములాస్ ఫార్ములాస్ యూజ్ చేస్తూ ఎక్సెల్ షీట్ తయారు చేసేందుకు ఇరవై మార్కులు మొత్తంగా యాభై మార్కులు ముప్పై నిమిషాల్లో మనము ఈ ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయాల్సి ఉంటుంది అది ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అండి సో తర్వాత స్టెనోగ్రఫీ టెస్ట్ కూడా ఉంటుంది దీంట్లో పది నిమిషాల్లో ఎయిటీ వర్డ్ పర్ మినిట్ సో ఎనభై డబ్ల్యూపిఎం స్పీడ్ తోటి మనం ఇంగ్లీష్ ఆర్ హిందీని ట్రాన్స్క్రిప్ట్ చేయాల్సి ఉంటుందండి సో ఇది విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు వేరే విధంగా ఉంది ఎయిటీ ఫైవ్ మినిట్స్ ఫర్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఆర్ నైంటీ ఫైవ్ మినిట్స్ ఫర్ హిందీ షార్ట్ హ్యాండ్గా ఈ స్టెనోగ్రఫీకి ఇచ్చారండి అదేవిధంగా క్వాలిఫై మార్క్స్ కనుక చూసినట్టయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ ఎగ్జామినేషన్ విల్ బి డిసైడెడ్ అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఈఎస్ఐసి సో వాళ్ళ విచక్షణను బట్టి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయండి ఇది స్టెనోగ్రఫీ స్టెనోగ్రాఫర్ పోస్టుకు యొక్క వివరాలు ఇక అప్పర్ డివిజన్ క్లర్క్ చూసినట్టయితే సో ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్ ఇందులో ఫేజ్ వన్ అనేది జస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అండి ఇది క్వాలిఫైయింగ్ నేచరే ఇందులో మొదటిది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇందులో ఇరవై ఐదు క్వశ్చన్లు యాభై మార్కులు అదేవిధంగా రెండవది జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు క్వశ్చన్లు యాభై మార్కులు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇరవై ఐదు క్వశ్చన్లు యాభై మార్కులు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఇరవై ఐదు క్వశ్చన్లు యాభై మార్కులు మొత్తంగా వంద క్వశ్చన్లు రెండు వందల మార్కులు డ్యూరేషన్ అనేది వన్ అవర్ ఉంటుందండి సో ఇందులో కూడా నెగిటివ్ మార్కు ఉందండి సో వన్ ఫోర్త్ మార్క్ నెగిటివ్ అంటే నాలుగు ప్రశ్నలు తప్పు పెడితే ఒక మనకు ఒక మార్క్ తీసివేయడం జరుగుతుంది సో దీని నుండి ఫేజ్ టూకు వన్ టు టెన్ చొప్పున అభ్యర్థులను పిలవడం జరుగుతుంది మనకు నూట ఇరవై ఒక్క యూడిసి పోస్టులు ఉన్నాయండి అంటే పన్నెండు వందల మందిని ఫేజ్ టూ మెయిన్ ఎగ్జామ్కు పిలుస్తారు ఇక మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే ఇందులో నాలుగు సెక్షన్స్ ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ యాభై క్వశ్చన్లు యాభై మార్కులు రెండోది జనరల్ అవేర్నెస్ యాభై క్వశ్చన్లు యాభై మార్కులు క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ యాభై క్వశ్చన్లు యాభై మార్కులు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ యాభై క్వశ్చన్లు యాభై మార్కులు మొత్తంగా రెండు వందల క్వశ్చన్స్ రెండు వందల మార్కులు రెండు గంటల డ్యూరేషన్ సో ఈ టెస్ట్లన్నీ కూడా ఆబ్జెక్టివ్లో ఉంటాయండి సో దీంట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ వన్ ఫోర్త్ ఉందండి సో నుంచి ఫేజ్ త్రీకి వన్ ఇస్ట్ ఫైవ్ చొప్పున పిలవబడడం జరుగుతుంది అంటే నూట ఇరవై పోస్టులకు గాను ఒక ఆరు వందల మందిని పిలుస్తారండి ఇక ఫేజ్ త్రీ చూస్తే కంప్యూటర్ స్కిల్ టెస్ట్ సో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ అండి సో దీంట్లో మూడు భాగాలు సో ఇంత ముందు స్టెనోగ్రాఫర్ లాగానే ఇది ఉండండి పవర్ పాయింట్ స్లైడ్ ప్రిపరేషన్కు పది మార్కులు ఎంఎస్ వర్డ్లో టైపింగ్ మ్యాటర్ చేయడానికి ఇరవై మార్కులు ఎక్సెల్ షీట్ పైన ఫార్ములాస్ తోటి ఒక టేబుల్ చేయడానికి ఇరవై మార్కులు మొత్తంగా యాభై మార్కులు ముప్పై నిమిషాలు చేయాల్సి ఉంటుందండి సో ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకు స్టెనోగ్రాఫర్ అయితే ఫేజ్ వన్ మెరిట్ ఆధారంగా అదేవిధంగా యూడిసి అయితే ఫేజ్ టూ మెయిన్ ఎగ్జామ్స్ మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు సో ఫేజ్ స్టెనోగ్రాఫర్ ఫేజ్ టూలో ఉన్నటువంటి కంప్యూటర్ స్కిల్స్ అండ్ స్టెనోగ్రఫీ పైన ఖచ్చితంగా క్వాలిఫై కావాలండి ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది వాళ్ళే నిర్ణయిస్తారు అదేవిధంగా యూడిసి పోస్ట్లో కూడా కంప్యూటర్ స్కిల్ టెస్ట్లో క్వాలిఫై కావాలి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఐఎస్ఐసి వాళ్ళే నిర్ణయిస్తారండి ఇది ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అండి ఓకే ఇవేనండి నీ నోటిఫికేషన్ వివరాలు ఇంకా ఏమైనా వివరాలు కావాల్సి వస్తే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు ఎంటర్ చేసినట్టయితే మీకు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు సో ఇందులో తక్కువ పోస్ట్లో ఉన్నప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుందండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయాన్ని పది మందికి పంచండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్